కమ్యూనిస్టులు దేశభక్తులు, కమ్యూనిస్టులు ప్రజల కోసం సమస్యల పరిష్కారం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు. అందుకనే కమ్యూనిస్టుల మీద అవాకులు చెవాకులు వేలేవాళ్ళే అమ్ముడు పోయేవాళ్ళు, పార్టీలు మారేవాళ్ళు, కాంట్రాక్టర్లు, అభివృద్ధి నిరోధకులంతా ఆ బీజేపీలో చేరుతున్నారు. అసలు బీజేపీ సిద్ధాంతం ఏంటి, దానికి ఉన్న ఆధారం ఏంటి? మతం తప్ప, హిందూ ముస్లిం కొట్లాటలు పెట్టడం తప్ప దానికి ఏంది అసలు ఎజెండా? ఒక ఎజెండా లేని నీతి మాలినటువంటి బీజేపీ వాళ్ళు కమ్యూనిస్టుని విమర్శించే నైతిక అర్హత ఉందా? కమ్యూనిస్టుల పోరాటాల చరిత్ర తెలియదా? నైజాం వ్యతిరేక పోరాటంలో 4000 మంది అమరులు అయినరు. దున్నేవానికి భూమి ముక్తి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టులది. ఇవాళటికి కూడా ప్రజల తరఫున నికరంగా అది అఖిల భారత స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పోరాటాలు చేసింది సిపిఐఎం పార్టీ, వామపక్షాలే పోరాటాలు చేస్తున్నాయి. అందుకనే నిబద్ధత కలిగిన, సిద్ధాంతం కలిగినటువంటి, త్యాగాలు చేయగలిగినటువంటి కమ్యూనిస్టులు విమర్శించడం అంటే అది సూర్యుని మీద ఉమ్మేసినట్టు తప్ప మరొకటి కాదు. అందుకని బీజేపీ లాంటి వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు అనామకులు, చరిత్రహీనులు చేసేటువంటి ప్రచారం తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు.